హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఏపీ ట్రిపుల్ ఐటీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫార్ ఫిజికల్ సైన్స్ టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఐస్ ఫ్లోడ్స్ ఆన్ వాటర్ యు నో దట్ ఐస్ ఆన్ వాట్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ సో నీటిపై మంచు తేలుతుంది డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ లెస్ దారీ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ లెస్ దాన్ ఐస్ ఇచ్చినాడు అంటే నీటి యొక్క సాంద్రత మంచు సాంద్రత కన్నా తక్కువ అని ఇచ్చినాడు యునో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ మోర్ దాన్ దాప్ డెన్సిటీ ఆఫ్ ఐస్ నీటి యొక్క సాంద్రత మంచు కన్నా ఎక్కువ అందువల్లే మంచు పైన తేలుతుంది సో ఆప్షన్ ఏ అసర్షన్ రీజన్ ఆర్ ఆర్ రాంగ్ వన్ ఆప్షన్ కరెక్ట్ మా నెక్స్ట్ ఫ్రమ్ ఫ్రమ్ ద ద డయాగ్రామ్ గివెన్ బిలో యాక్టివిటీ ఈ కోకోనట్ ఆయిల్ పైన్ ఉంది హాట్ వాటర్ క్రింద ఉంది కోకోనట్ ఆయిల్ లో ధర్మమీటర్ ఏ ఉంది హాట్ వాటర్ ధర్మమీటర్ బి ఉంది నెక్స్ట్ థర్మామీటర్ రీడింగ్ ఆఫ్ ఏ ఈ బి ఈజ్ మోర్ ఇనిషియల్ ఇనిషియల్ గా ఏ యొక్క రీడింగ్ లెస్ తక్కువగా ఉంటుంది బి యొక్క మోర్ ఇన్షియల్ ఇది ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ రీడింగ్ ఆఫ్ ఏ ఇస్ మోర్ అండ్ బి ఇస్ లెస్ దెన్ వాటర్ గెయిన్స్ ఎనర్జీ వైల్ ఆయిల్ లూజర్స్ ఎనర్జీ కైంటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ డీక్రీజ్ వైల్ కిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్ సో ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్ సో ఫస్ట్ థర్మామీటర్ రీడింగ్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ బి ఇన్షియల్ మొదట్లో ఏ యొక్క అంటే ఆయిల్లో ఉంచినట్టు థర్మామీటర్ రీడింగ్ తక్కువగా ఉంది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆప్షన్ బిఈస్ ఆల్సో కరెక్ట్ సో వాటర్ గెయిన్స్ ఎనర్జీ తప్ప హాట్ వాటర్ కాబట్టి లూజ్ ఎనర్జీ వేడి నీళ్ళు ఎనర్జీని కోల్పోతుంది ఉష్ణాన్ని కోల్పోతుంది ఆయిల్ చల్లగా ఉంది కాబట్టి ఉష్ణాన్ని గ్రహిస్తుంది ఆప్షన్ త్రీ ఇస్ రాంగ్ సో టోటల్లీ కరెక్ట్ వన్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ విచ్ సబ్స్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ యూనిట్స్ విత్ కార్బోనేట్ గివ్ ఏ గ్యాస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ లైమ్ వాటర్ మిల్కీ సో కార్బొనేట్ లవణములతో చర్య జరిపిడో వెలువడే వాయువు సున్నపు పాల పాలవలే మారుస్తుంది అది ఏ పదార్థము నో దట్ కార్బొనేట్ లవణములతో కార్బొనేట్స్ తో యాసిడ్స్ రియాక్ట్ అయ్యి యాసిడ్స్ రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ నిస్తాయి దట్ కార్బన్ డైఆక్సైడ్ టైమ్ వాటర్ మిల్క్ కార్బన్ డైఆక్సైడ్ సున్నా సున్న పాల్వాలి ఫోల్ కాంబినేషన్ రాంగ్ రాంగ్ వన్ వన్ వాషింగ్ సోడా యూజ్ ఇన్ బోరాక్స్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్ బేకింగ్ సోడా యాంటాసిడ్ గా వాడతారు కరెక్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్ డిస్ఇన్ఫెక్టెంట్ గా వాడతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్ షార్ ఫైర్ సార్ సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను నిప్పును అగ్గి మంటలు ఆర్పడానికి వాడతారన్నాడు ఇట్ ఈస్ ద రాంగ్ మ్యాచింగ్ అనమాట లెమన్ ఇన్ గ్లాస్ ఆఫ్ వాటర్ బిగ్గర్ దాన్ ఇట్స్ యాక్చువల్ సైజ్ సో గ్లాస్ లో ఉన్న నీటిలో లెమన్ అంటే నిమ్మకాయ వేసినట్లయితే పెద్దదిగా కనిపిస్తుంది కరెక్ట్ వన్మా Total internal reflection takes place when angle of incident is more than the critical angle. Which one of the following is correct? A is true, but R is false. Both A are true and R is the correct explanation of A. Both A and R are true, but R is not the correct explanation of A. So అసెర్స్టన్ ఏ కరెక్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్ సంపూర్ణాంతరం పరావర్తనం జరుగుతుంది ఇప్పుడు ఆంగ్లాఫ్ ఇన్సిడెంట్ పతన కోణము సందిగ్ధ కోణం కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే బట్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసెర్సన్ ఏ లెమన్ పెద్దది ఏం కారణము ఇట్ ఈస్ డ్యూ టు రిఫ్రాక్షన్ నాట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాబట్టి బోత్ ఏ అండ్

పతన కోణము బహిర్గామి కోణాలు సమానంగా ఉండాలా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ సో ఆప్షన్ సిరీ వన్లో థర్టీ థర్టీ ఇట్ ఈస్ కరెక్ట్ వన్ ఫార్టీ ఫార్టీ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ సో విచ్ వన్ ఈస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఈస్ సీమా ఇన్కరెక్ట్ ఆప్షన్ ఈస్ సీమా నెక్స్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ట్రేసింగ్ ద పాత్ ఆఫ్ ఆఫ్ లైట్ థ్రో రెక్టాంగులర్ గ్లాస్ ల్యాబ్ మళ్ళా కూడా మా గాజు పట్ గాజు దిమ్మె గుండ నలుగురు స్టూడెంట్స్ యూజ్ ద ఫాలోయింగ్ వ్యాల్ూస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద టూ పాయింట్స్ ఫిక్స్డ్ ఆన్ ద ఇన్సిడెంట్ రే అవుట్ ఆఫ్ దీస్ విచ్ చాయిస్ ఈస్ దట్ ఆఫ్ విచ్ చాయిస్ ఈస్ దట్ ఆఫ్ ద స్టూడెంట్ వీటి లేజ్ తీసుకోవాలి ముప్పై నలభై ఐదు అరవై ముప్పై నలభై ఐదు అరవై ఇరవై సో ద డిస్టెన్స్ ఎక్కువగా ఉండదు అప్డా సిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ టూ దట్ ఈస్ ఆప్షన్ బి ప్లేన్ కాన్వెక్స్ లెన్స్ అమంగ్ ద ఫాలోయింగ్ సమతల కుంభాకార కటకము ఇది ద్వి కుంభాకార కటకమా బై కాన్వెక్స్ లెన్స్ ఇది బై కాన్కేవ్ లెన్స్ ద్వి పుటాకార కటకం ఇది ఇది ఇదేమీ ప్లేను సమతలంగా ఉంది సమతల ఇది కాన్వెక్స్ సారీ కాన్కేవ్ సమతల కుంభ పుటాకార కటకం మనకి ఇచ్చింది సమతల కుంభాకార కటకం ఇది సమతలము ప్లేన్ ఇట్ ఈస్ కాన్వెక్స్ సర్ఫేస్ కుంభాకార కటకము కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ నెక్స్ట్ అరేన్ ద గివెన్ స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ టు ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకము ఆభ్యంతరం కనుగొనడంలో పద్ధతిని నాలుగు విధ పద్ పాయింట్లుగా ఇచ్చినప్పుడు నాలుగు పాయింట్లో ఏం చేయాలి ఇప్పుడు ఏ ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్ ఏది వస్తుందో మనం అరేంజ్ చేయాలా ఫస్ట్ ఏం చేయాలా ప్లేస్ ద లెన్స్ ఇన్ బిట్వీన్ ఏ క్యాండిల్ అండ్ ద స్క్రీన్ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ సో నెక్స్ట్ ఏం మీ అడ్జస్ట్ ద స్క్రీన్ అంటిల్ యూ గెట్ అన్ ఇమేజ్ ఆన్ ఇట్ స్క్రీన్ మీద ఇమేజ్ ఏర్పడేటట్లు తెర మీద మనం అడ్జస్ట్ చేయాలా ఇట్ ఈస్ ద సెకండ్ వన్ మళ్ళీ మెజర్ ద డిస్టెన్స్ యూ అండ్ బి ఇట్ ఈస్ ద థర్డ్ పాయింట్ ఫైనల్లీ క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంగ్ బై యూజింగ్ ద లెన్స్ ఫార్ములా ఇట్ ఈస్ ద ఆర్డర్ ఇట్ ఈస్ ద ఆర్డర్ సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్వీన్ హోమర్ అండ్ ద లెన్స్ దర్ ఏ మస్కులర్ డయా పీపుల్ ఐరిస్ ఐరిస్ ఉంటుంది దిర్ ఈస్ ఐరిస్ ఉంటుంది స్మాల్ హోల్ ఇన్ మస్కులర్ డయాఫ్రమ్ స్మాల్ హోల్ ఐరిస్ లో ఉండే స్మాల్ హోల్ ఉంటాము పీపుల్ అంటాము ఇన్ ద ప్లేస్ వేర్ ద ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ దాక్ సైడ్ ఆఫ్ దైబాల్ ఈస్ రెటీనా ఐబాల్ ఈస్ రెటీనా అన్నమాట సో ఆప్షన్

प्रिंसिपल क्वांटम नंबर प्रिंसिपल क्वांटम नंबर एंड शेप ऑफ द ऑर्बिटल ऑर्बिटल आकृतिल में एंगुलर मोमेंटम क्वांटम नंबर कोणीय द्रव्यवेग क्वांटम संख्या ओरिएंटेशन ऑफ द ऑर्बिटल इन स्पेस आर्बिटल या का द्विगुन्यासन सूचित मैग्नेटिक क्वांटम नंबर मैग्नेटिक क्वांटम नंबर आंसर ऑप्शन बी इज करेक्ट वन

టూ వేస్తే ఎయిటీ రావాలి ఎయిటీ సార్ నా రాంగ్ అన్సర్ ఫార్టీ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ వేస్తే ఎంత నాలుగు వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ అంటే వన్ సిక్స్టీ సెవెన్ బై టూ వేస్తే ఎంత వస్తుంది మా ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిటీస్ కూడా రాంగ్ అని సార్ ఫార్టీ ప్లస్ వన్ థర్టీ సెవెన్ ఎంత వస్తుంది వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ బై టూ వేస్తే ఎయిటీ సెవెన్ పాయింట్ సంథింగ్ వస్తుంది ఇట్ ద రాంగ్ ఆన్సర్ ఫైవ్ నల్లి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఫార్టీ ప్లస్ వన్ థర్టీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ అవుతుంది వన్ సెవెంటీ సెవెన్ బై టూ వేస్తే టూతో టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ బిఈ కరెక్ట్ నెక్స్ట్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్ లో ఉండే మూలకాలు ఏవి సో పొటాషియం కాల్షియం అండ్ కోబాల్ట్ దే బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్ ఫార్ములా ఆఫ్ ఆక్సైడ్ ఈజ్ ఎక్స్ ఓ సో ఫార్ములా ఆఫ్ ఆక్సైడ్ ఆఫ్ ఎక్స్ఈజ్ ఎక్స్ యొక్క ఆక్సైడ్ ఎక్స్ అని ఒక మూలకము దాని యొక్క ఆక్సైడ్ ఫార్ములా ఎక్స్ ఓ ఓ యొక్క బ్యాలెన్సీ రెండు అని తెలుసు ఎక్స్ యొక్క బ్యాలెన్సీ కూడా రెండు కావాలా దెన్

ఉండాలా ఇట్ ఈ ట్రైగోనల్ ప్లే ట్రైగోనల్ ప్లేర్ బాండ్ యాంగిల్ ఇందులో వన్ ట్వంటీ డిగ్రీస్ ఉండాలా వన్ ఎయిటీ ఇచ్చిన ఇది కూడా రాంగ్ వన్ కూడా రాంగ్ వన్ కరెక్ట్ పేరు కావాలన్నాడు అమ్మోనియా బాండ్ యాంగిల్ ఈస్ అమ్మోనియాలో బాండ్ ఆంగిల్ వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ సో ద ఆప్షన్ కరెక్ట్ పేర్ సిహెచ్ ఫోర్ బాండ్ యాంగిల్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇట్స్ ఈస్ పిరమిడల్ సేఫ్ ఇట్స్ సేఫ్ ఈస్ సరీ NH3 परिमिटल, CH4 टेराहेड्रल, विअप्त्र डायगोनल प्लेनर, BCL तो लिनियर, BCL तो एसपी अर्बेजेशन, विअप्त्र एसपी टो अर्बेजेशन, NH3 एसपी ट्रेबेजेशन, CH4 तो C एसपी अर्बेजेशन पर वो में कंडक्टर वीआई ग्राफ इज़, तो वो में कंडक्टर एंटा नेम है, द स्टेटलाइन पासिंग थ्रू आर इज़ जन, स्टेटलाइन पासि� త్రీ ఆర్ 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 వన్ టూ ప్యార్లల్ ఇవి సమాంతర సంధానంలో ఉన్నాయి ఈచ్ వన్ ఈజ్ సిక్స్ బోమ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ బిఈట్ ద టోటల్ కరెంట్ ఇన్ దిస్ ఫస్ట్ టు ద రిజల్టెంట్ రిసిస్టెన్స్ ఫలిత నిరోధాన్ని కనుక్కోవాలా ఇవి సమాంతర ప్యారల గా ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ నిరోధము ఏమి ఫలిత నిరోధానికి ఫార్ములా వన్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ మా కాబట్టి వన్ బై సిక్స్ వన్ బై ఆర్ వన్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ అవుతుంది మా దట్ ఈ ఆరుకు 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 ఎల్సియం కసాగు ఆరు కాబట్టి వన్ ప్లస్

టూ అవుతుంది ఫలిత నిరోధము రిజల్ట్ అండ్ రెండు దెన్ దెన్షియల్ ఎయిట్ ఎయిట్స్ అయితే కరెంట్ ఐ ఐక్వల్ టుక్వల్ టు యునో దట్ అకార్డింగ్ టు టు వి బై ఆర్ ఐజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అవుతుంది వింది ఈక్వల్ టు ఎయిట్ ఇచ్చినాడు ఆర్ ఈజ్ ఈవల్ టు మనము రెండు ఓమ్స్ అని కనుక్కున్నాము కాబట్టి ఎయిట్ బై టూ వేస్తే ఎంత పార్టికల్ ఆఫ్ క్యూ ఆవేశం ఉన్న ఒక కన్నాము మూవింగ్ విత్ వెలాసిటీ బి వేగంతో ఇంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ బి బి క్షేత్రం ఉన్న ఉండ ప్రయాణిస్తూ మేకింగ్ అన్ యాంగిల్స్ ముప్పై డిగ్రీల కోణం చేస్తుంది విత్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ then the force experienced by the particle is sin 31 by 2 each. And the the qvb sin theta you know that qvb sin theta force aiskanta balam qvb sin theta sin ante sin 30 sin 31 by 2 ichinadu kavati option a is correct next question on the screen if a conductor with 3 ampere current kept in a 0.3 tesla magnetic field density

బలము ఐ కరెంట్ ఇవి రెండు ఇచ్చినాడు లెంగ్త్ ఎల్ ఇవ్వలేదు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వాళ్ళకం యొక్క పొడవు మళ్ళా సైన్ థీట సైన్ తీటా అన్నమాట ఇందులో ఎల్ అనే పదం ఇవ్వలేదు కాబట్టి ఇది మనం కాలకులేట్ చేయలేము కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వాకం పొడవుపై ఆధారపడుతుంది కరెక్ట్ అబ్జర్వేషన్ మేడ్ బై ద స్టూడెంట్ ఆఫ్టర్ పుట్టింగ్ క్లీన్ పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ ద దెస్టి కంటైనింగ్ జింక్ సల్ఫేట్ ఇన్ ఇనా జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్ జింక్ ఇనుము కన్నా ఎక్కువ చర్య చిరత గల మోహము కాబట్టి జింక్ సల్ఫేట్ కి ఐరన్ మొక్కలు కలిపితే ఏ రియాక్షన్ జరగదు ఏ రియాక్షన్ జరగదు సో నో రియాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ నో రియాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ సో జింక్ లోహము హైలీ రియాక్ట్ దాని ఐరన్ కాబట్టి జింక్ లోహం యొక్క ఐరన్ కన్నా ఎక్కువ చర్య కాబట్టి జింక్ సల్ఫేట్ నుండి జింక్ ఐరన్ అనేది డిస్ప్లే చేయలేదు సనుభం చెందలించలేదు నేను సెవెంటీ త్రీ మా ద పార్ట్స్ ఫైవ్ వన్ టూ ఆర్ ఫైవ్ అనేది టూ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ వీల్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ వీల్ అన్నమాట ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్స్ మెటీరియల్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం సో మ్యాగ్నెటిక్ వీల్ అండ్ మ్యాగ్నటిక్ సబ్స్టెన్స్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఐయూపీస్ నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ సో ఇట్ ఈస్ రాంగ్ మా ఇట్ ఈస్ ఎడగాది ఉండాల్సింది ఇట్ మస్ట్ బి ఇన్ దిస్ కార్బన్ ఇక్కడ ఉండాలా ప్రింట్ మీన్స్ టేక్ సో నా టూ త్రీ లెఫ్ట్ నుంచి ఇచ్చిన సేమ్ వన్ టూ ఇట్లే వస్తాయి రైట్ నుంచి ఇచ్చిన ఒకటే వస్తుంది టూ త్రీ మీద రెండు క్లోరిన్లు ఉన్నాయి నాలుగు కార్బన్లు సింగిల్ బాండ్స్ ఉన్నాయి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి ఫోర్ కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం అన్ని సింగిల్ బాండ్స్ అవుతాయి ఎన్ బ్యూట్ అంటాం టూ త్రీ కార్బన్స్ మీద రెండు క్లోరిన్ ఐటమ్స్ సబ్టేన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2, 3 butane. 2, 3 butane. next question, what this is, you know that what is this, this is nothing but a soap particle, soap particle, okay, thank you for watching this video, I wish you once again all the best, please like, share and subscribe to my channel.